హాయ్ హలో నమస్తే వెల్కమ్. నేను మీ హోస్ట్ అక్షర విహారీ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఫినాన్షియల్ గ్రోత్ ఎక్స్పర్ట్ అండ్ మ్యూచువల్ ఫండ్ అడ్వైజర్ వెల్తి చక్రధర్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. హలో సార్. హలో అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను మేడం. సార్, రీసెంట్గా సిఎన్బిసి ఛానల్లో జీరో ద యాప్లో చాలా లాస్లో నడుస్తుంది అని చెప్పారు, అది నిజమే అంటారా? యాక్చువల్గా ఏంటంటేనండి, ఇప్పుడు మనకి ట్రేడింగ్ అనేది బాగా ప్యాషన్ అయిపోయింది ఇండియాలో. ఒకప్పుడు ఏంటంటే ట్రేడింగ్ అంటే చాలా భయపడిపోయేవాళ్ళు. ఎవరైనా స్టాక్ మార్కెట్ అంటేనే అమ్మో మన అమౌంట్ పోతుంది అన్న భయం ఉండేది చాలామంది. సో ఇప్పుడు యంగ్స్టర్స్ అందరూ కూడా ఈ ఆఫ్టర్ కోవిడ్ మంచి నాలెడ్జ్ పెంచుకున్నారు. దాని మీద ప్రతి ఒక్క రిటైల్ కూడా మనం కూడా స్టాక్స్ కొందాం, ట్రేడింగ్ చేద్దాం, షార్ట్ టర్మ్లో కొంచెం గెయిన్స్ చేసుకుందాం, దీన్ని కూడా ఒక ప్యాసివ్ ఇన్కమ్గా పెట్టుకుందాం, అలా ఒక ట్రెండ్తో వచ్చారు. సో అలా ఎప్పుడైతే అదే టైంకి మనకి జీరోతా కావచ్చు, ఒక గ్రో యాప్ కావచ్చు, ఇవన్నీ చాలా పాపులర్ అయినాయి. అంటే ఇండియాలో ఎంతోమంది చేత అకౌంట్స్ ఓపెన్ చేయించారు. డిమెట్ అకౌంట్స్ అయితే ఇప్పుడు ఇండియాలో నెంబర్ వన్ ట్రేడింగ్ కంపెనీ ప్లాట్ఫామ్ ఉందంటే అది జీరోదానే. సో ఈవెన్ మనకి సెబీ, సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా కానీ, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ కానీ అందరూ చెప్పింది ఏంటంటే, ఎవరైతే 100 మంది ట్రేడ్ చేస్తున్నారో 87 నంబర్స్ లాస్ అవుతున్నారు, మనీ భయంకరంగా లాస్ అవుతున్నారు. 2 లాక్స్, 3 లాక్స్, 5 లాక్స్ పోగొట్టుకుంటున్నారు. అంటే ఎప్పుడు ఇలాగే ఉంటుంది? ఎప్పుడు ఇలాగే ఉంటుంది, చాలా మంది తెలియదు ఈ విషయం. సో వాళ్ళు కనిపెట్టింది ఏంటంటే, చాలా మంది అనవసరంగా ఒక ఇన్నోసెంట్ పీపుల్ ట్రేడింగ్ చేసి అనవసరంగా అందులో వస్తాయి, గ్రీడీగా ఇన్వెస్ట్మెంట్ చేసి లాంగ్ కాల్స్ తీసుకొని సరైన అవగాహన లేక చాలా పోగొట్టుకుంటున్నారు. ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ ఉన్నాడు, పర్ యానం 1 లాక్ 2 లాక్స్ సంపాదిస్తున్నాడు పర్ మంత్. అతను ఒక 10 లాక్ 1000 పోగొట్టుకున్న నష్టం లేదు, మళ్ళీ 1 లాక్ వెంటనే సంపాదించుకుంటాడు. కానీ వేరేజ్ ఒక ఫార్మా సంబంధించిన ఒక ఆటో డ్రైవర్లు కూడా ఈ మధ్య F1 ట్రేడింగ్ చేస్తున్నారంటే, మీరు అర్థం చేసుకోండి F1 ట్రేడింగ్ ఎంత దూరం వెళ్ళిపోయింది. రిటైల్ పబ్లిక్ వెళ్ళిపోయింది బాగా. ఈవెన్ కాలేజ్ పిల్లలు కానివ్వండి, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద వాళ్ళు ఒక బ్యాంక్ సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఎనీ ఒక ఆర్మీ వాళ్ళు కూడా కావచ్చు, ఈవెన్ ఎవ్రీవన్, ఏంటంటే ట్రేడింగ్ అనేది ఒక మోజుగా అయిపోయింది, ఒక ట్రెండ్గా అయిపోయింది. ఇంత ఫ్రీక్వెంట్గా వాడుతున్నారా? అంటే ఏదో సోషల్ మీడియా వాడినంత ఈజీగా వాడుతున్నారు. 53% పీపుల్ లూజింగ్ మనీ అని చెప్పి రిపోర్ట్స్ చెప్తున్నాయి, సర్వేస్ చెప్తున్నాయి. సో అట్లా ఏంటంటే ఒక టీ స్టాల్స్ పీపుల్ కావచ్చు, అందరూ కూడా 10,000, 15,000, 20,000. ఇప్పుడు చూడండి, మనకి ఏదో ఎంసెట్ కోచింగ్ తీసుకున్నట్టుగా, ఏదో ఒక ఎంబీబీఎస్కి ఎంసెట్ కోచింగ్ తీసుకున్నట్టుగా ఇప్పుడు ట్రేడింగ్ స్కూల్స్ కూడా బాగా ఎక్కువ అయిపోయినాయి. ఎక్కడ పెట్టినా కూడా ట్రేడింగ్ మంత్లీ నేర్చుకోండి, మేము 15,000 తీసుకోండి, మేము నేర్పిస్తామని చెప్పి ఈ ట్రేడింగ్ కాలేజెస్ ఎక్కువ అయిపోయినాయి. అలాగే మీరు ఫోన్ చేస్తే, మేము సో అండ్ సో ట్రేడింగ్ కంపెనీ, మేము మీ టిప్స్ ఇస్తాము, మా టిప్స్ మీరు ఫాలో అయితే కనుక మీరు హ్యూజ్గా గెయిన్ చేస్తారని చెప్పి చాలా కాల్ సెంటర్స్ నుంచి కూడా చాలా మంది పెట్టుకొని ఇలా ట్రేడింగ్ అని చెప్తున్నారు. సో ఇట్లా ట్రేడింగ్లో మోసపోతున్న వాళ్ళు రోజు రోజుకి ఎక్కువైపోయారు, చాలా మంది ఎక్కువైపోయారు. సో దాంతో సెబీ ఏం చేసింది అంటే, ఈ సెబీ కానీ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ కానివ్వండి, కంట్రోల్ చేయాలి, పబ్లిక్ కంట్రోల్ చేయాలని చెప్పి ఆ మినిమం రీటైల్ ఏదైతే ఉందో సెగ్మెంట్ పార్టిసిపేట్ చేయకుండా వాటిని పెంచింది. వాటిని ఏంటంటే బల్క్స్ అంట కొన్నాళ్ళు, లాట్స్ కొంటారన్నమాట, ఆ లాట్స్ వేసి పెంచింది. ఒకప్పుడు 50,000 ఉండేది 5 లాక్స్ వేసేయం, అలా పెంచుకుంటూ వెళ్ళింది. ఎందుకంటే బై ఫోర్స్గా కూడా మనం ఇంటి కంట్రోల్ చేయొచ్చు, రిటైల్ పేపర్ని కొంచెం అవాయిడ్ చేయాలని చెప్పి థాట్స్తో చేసింది. అట్ ద సేమ్ టైం ట్యాక్సెస్ కూడా పెంచింది. రీసెంట్ బడ్జెట్లో షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ని బాగా పెంచింది, ఇంట్రాడే మీద ట్యాక్స్లు పెంచింది. బాగా పెంచడం వల్ల కూడా కొంతమంది రిటైల్ స్టేట్మెంట్ని ఆపచ్చు, అంటే లాస్ మేకింగ్ వాళ్ళని ఆపచ్చు అని చెప్పి. సో ఏవైతే ప్లాట్ఫామ్స్ జీరోదా లాంటి గ్రో యాప్ ఉన్నాయో, వాళ్ళ కోర్ బిజినెస్ వచ్చి ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్. సో ఎప్పుడైతే ప్లాట్ఫామ్స్ అన్ని మందికి ఇన్వెస్టర్స్ తగ్గిపోతున్నారో, రోజు రోజుకి వాళ్ళ లాసెస్లోకి వెళ్ళిపోతారు అన్నమాట. సో కాబట్టి రీసెంట్గా కూడా మన సిఎన్బిసి TV18లో వాళ్ళు చెప్పింది ఏంటంటే, జీరోదాకి చాలా లాస్ వస్తుంది దీనివల్ల, కాబట్టి వాళ్ళు అక్టోబర్ 24 నుంచి కూడా మొత్తం రివర్స్ చేస్తున్నారు వాళ్ళ రేట్స్ని అని చెప్తున్నారు. సో కాబట్టి చాలామంది ఏంటంటేనండి, మ్యూచువల్ ఫండ్స్ కూడా వాళ్ళ దగ్గరకు ఉంటున్నారు. అసలు మ్యూచువల్ ఫండ్స్కి డిమాట్ అకౌంట్ అవసరం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మ్యూచువల్ ఫండ్స్ అనేది వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు, ఒక కాయిన్ అనే ఒక యాప్తో ఆఫర్ చేస్తున్నారు. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, మనం ఏదైనా హోటల్కి వెళ్ళాం, 300 రూపీస్ పెట్టి భోజనం చేసామనుకోండి, 30 రూపీస్ కిల్లి ఫ్రీగా ఇస్తారు, పాన్ ఫ్రీగా ఇస్తారు. సో అట్లాగే వాళ్ళ కోర్ బిజినెస్ ఏంటంటే హోటల్ బిజినెస్, పక్కన సైడ్గా పాన్ ఫ్రీగా ఇస్తున్నారు అని చెప్పి మనం పాన్ కోసం హోటల్కి వెళ్ళకూడదు. సో కాబట్టి ఏంటంటే, చాలామంది కూడా చేసే పొరపాటు ఏంటంటే, ఈవెన్ మ్యూచువల్ ఫండ్స్ కోసం కూడా అలాంటి యాప్స్ని యూజ్ చేస్తున్నారు. అట్లాంటి వాటికంటే కూడా ఏదైనా గవర్నమెంట్ స్టాండర్డ్ యాప్స్ కొన్ని ఉంటాయి, క్యామ్స్ ఆన్లైన్ కానివ్వండి, కేఫిన్టెక్ కానివ్వండి, ఇవన్నీ సెబీ రిజిస్టర్స్ వాళ్ళు. సో ఇట్లాంటి యాప్స్ వల్ల ఏంటంటే, వాళ్ళకి ప్రాఫిట్ అండ్ లాస్ ఉండదు. జీరోదా లాగా, గ్రో యాప్ లాగా వాళ్ళకి ప్రాఫిట్ లాస్ ఉండదు, వాళ్ళు ఎప్పటికీ ఉంటారు. 5 ఇయర్స్, 10 ఇయర్స్, 15 ఇయర్స్ చూడండి, మ్యూచువల్ ఫండ్స్ అంటే లాంగ్ టర్మ్ అని చెప్తాం. మీరు కనుక 15,000 రూపీస్ ఎస్ఐపి వేసుకుంటే 15 ఇయర్స్ దాకా మీకు 1 కోర్ వస్తుంది అంటాం. ఆ 1 కోర్ దాకా ముందు మనం యాప్ సపోర్ట్ చేయాలి కదా. మనం ఏంటంటే, ఏదో చిన్న చిన్న యాప్స్ మనం తీసుకున్నా, ఈవెన్ ట్రేడింగ్ యాప్స్ తీసుకుంటే దానివల్ల వాళ్ళకి ఏదైనా నష్టం వచ్చింది కొన్ని ట్రేడింగ్లో, యాప్స్ కూడా సరిగ్గా ప్రాపర్గా పనిచేయకపోతే మనం ఇబ్బంది పడతాం. సో కాబట్టి ఇవాటి నుంచే కూడా మనం మార్చుకొని, ఏదైనా గవర్నమెంట్ రిజిస్టర్డ్ సెబీ రిజిస్టర్డ్ యాప్స్ ఏవైతే ఉన్నాయో, ఎస్పెషల్లీ డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేసేవాళ్ళకి,
రెగ్యులర్గా ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే మా యాప్స్ అన్ని కూడా చాలా సాలిడ్గా ఉంటాయి. మేము డెడికేటెడ్ మ్యూచువల్ ఫండ్స్గానే ఉంటాం, మేము ట్రేడింగ్ చేయం, మా ప్లాట్ఫామ్స్లో ఎక్కడ కూడా ట్రేడింగ్ అనేది మాట ఉండదు, డెడికేటెడ్ టు మ్యూచువల్ ఫండ్స్, ఎందుకంటే వెల్త్ క్రియేషన్కి అదే బెటర్ అని మేము నమ్మాం కాబట్టి మా ఇన్వెస్టర్స్ కూడా మేము అదే చెప్తాం. సో మా ప్లాట్ఫామ్స్ అన్ని కూడా స్పెషల్గా ఓన్లీ స్పెసిఫిక్గా మ్యూచువల్ ఫండ్స్ కోసమే ఉంటాయి తప్ప ట్రేడింగ్కి అనే ఛాన్సే ఉండదు, మేము డిమాండ్ కూడా ఇవ్వం అందుకే. సో కాబట్టి ఏంటంటేనండి, ఎవరైనా ఇన్వెస్టర్స్కి కావాలి అంటే బెటర్ వాళ్ళు కనుక క్యాంప్స్ ఆన్లైన్ కానీ కేఫిన్టెక్ కానీ డైరెక్ట్గా వెళ్ళి ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి, డైరెక్ట్ ప్లాన్స్ తీసుకునే వాళ్ళకి, రెగ్యులర్ ప్లాన్స్ తీసుకునే వాళ్ళకి అయితే వాళ్ళ అడ్వైజర్స్ ఎలాగో యాప్స్ ఇస్తారు. కాబట్టి జీరోదాకి, ఆప్స్టాల్స్కి, గ్రో యాప్స్కి దూరంగా ఉండండి, అవి కొంచెం ప్రమాదంలో పడబోతున్నాయి రాబోయే రోజుల్లో అని చెప్పి క్లియర్ పిక్చర్గా మనకి ఇండికేషన్స్ వస్తున్నాయి. అందరూ నమస్కారం అండి, నా వెళ్ళి చక్ర ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే నా వెళ్ళి చక్ర ఛానల్లో మనం స్టాక్స్ గురించి, మ్యూచువల్ ఫండ్స్ గురించి, రియల్ ఎస్టేట్ గురించి, హెల్త్ ఇన్సూరెన్స్ గురించి ప్రతి ఒక్కరికి ఉపయోగపడే సబ్జెక్ట్స్ మనం తీసుకొస్తున్నాం కాబట్టి అది మీకు, మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి ఎంతో ఉపయోగపడుతుంది కాబట్టి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహాలు ఉంటే ఈ కింద ఉన్న స్కూల్ నెంబర్లో కాల్ చేసి నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.